हेलो अंडी, वेलकम टू माय चैनल ना स्टाइल कु। ई रोजु मन इम्यून की सपोर्ट चेसे पालकूर फ्राई एला रेडी चेसुकोवालो चूपिस्तानंडी। फस्ट अयिते स्टोव वेलिगिंचुकोनि पैन पेट्टेसुकुन्नामु, दांट्लो कोद्दिगा आयिल वेसेसुकुन्नामु। आयिल हीट अयिन तर्वात दींट्लो ఒక పెద్ద ఉల్లిపాయ అండి కట్ చేసుకున్నాను, దీన్ని యాడ్ చేసేసుకున్నాము। ఇది లైట్గా ఫ్రై చేసుకున్నాము అండి, ఒక 4 మినిట్స్ అండి ఆయిల్లో ఇలాగా లైట్గా ఫ్రై చేసుకున్నాము। ఎక్కువ వేగక్కర్లేదండి, లైట్గా ఇలా ఫ్రై అయితే చాలు। 4 మినిట్స్ అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి। చూసారా అండి, ఉల్లిపాయలు ఇలా మగ్గితే చాలండి, ఎక్కువ ఫ్రయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు దీంట్లోకి మనం పాలకూర అండి నేను కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను, ఇది యాడ్ చేసుకుంటున్నాను। యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అండి యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా salt కూడా అండి, పాలకూర కదండి కొద్దిగా తక్కువే వేసుకున్నాము, salt యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టకండి, ఆకుకూరలకి మూత పెడితే అవి షేడ్ మారిపోద్దండి, గ్రీన్ కలర్లో ఉండదు। ఆకుకూరలకి మూత పెట్టకూడదండి, అలాగే మూత పెట్టకుండానే మరి మగ్గించుకోవాలి। చూసారా అండి, వాటర్ వచ్చాయి, ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాము। ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ అండి హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసుకుంటే ఈజీగా పాలకూర అనేది మగ్గిపోతుంది। కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కారం యాడ్ చేస్తానండి, ఒక స్పూన్ కారం యాడ్ చేశాను। దీని కూడా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అండి హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించేసుకుందాము, దగ్గర పడిపోతుంది। వాటర్ మొత్తం బాగా పోవాలండి, దగ్గర అవ్వాలి పాలకూర మొత్తం। చూసారా అండి, వాటర్ మొత్తం పోయింది, ఇప్పుడు పాలకూర దగ్గర పడిపోయింది, ఫ్రై అయిపోయిందండి। ఇప్పుడు దీంట్లోని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము। చూసారా అండి, ఎంతో ఈజీగా మన ఇమ్యూన్ కి సపోర్ట్ చేసే పాలకూర ఫ్రై తయారైపోయిందండి। ఇది వీక్ ఒకసారి తింటే చాలా మంచిదండి, చాలా బాగుంటుందండి ఇది కూడా। ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।